పరిపాలన ఏమ పర్వాలేదు పేదవాళ్ళకి బాగానే ఉంది పథకాలన్నీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఇబ్బంది ఏమి లే వాలంటీర్లు కూడా ఏమో కరెక్ట్గానే పనిచేస్తున్నారు ఇప్పుడు ఇబ్బంది ఇబ్బంది ఏమి లే అన్నీ బాగా అంతున్నాయి సార్ ఆల్మోస్ట్ అన్నీ అంగడి లోన్లు కానీ ఇళ్ళ దగ్గర అన్నీ కానీ అన్నీ బాగా వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరి ఖాతాలో అంత డబ్బులు జమ కానీ అన్నీ వస్తున్నాయి సార్ పెన్షన్లు కూడా కరెక్ట్గా వాలంటీర్లు అందరూ తెచ్చిస్తూ ఉన్నారు అన్నీ బాగా అంతా ఉన్నాయి సార్ మేమైతే ఇంతవరకు పథకాలు తీసుకోలేదు యాక్చువల్గా పట్టించుకోలేదు లేడీస్కి అంత ఉంది దాని వరకు అయితే బాగుంది రేషన్ సరుకులు ఇంటికే చేస్తారా రేపు నుంచి ఏంది రేషన్ సరుకులు రేషన్ ఇంటికే వస్తాను పేపర్ వేశారు అది ఎంతవరకు నిజం అబ్బాయి తెలియదు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు జగనన్న మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేస్తాడు అమ్మ 9 నవరత్నాలు ఇచ్చాడు అన్నీ అమలు చేశాడు హ్యాపీగా జరిగిపోతున్నాయి అసలు వాలంటీర్లు ఆశా వర్కర్లు వీళ్ళంటే కరోనాలో అంత కష్టపడి చేసినటువంటి వాళ్ళు మొత్తం డాక్టర్లు అయితే వీళ్ళంతా పోలీసు వాళ్ళు డాక్టర్స్ ఆశా వాలంటీర్లు వాలంటీర్ ఇప్పటికి కూడా డోర్ డెలివరీ రైస్ ఇంకా అది వస్తుంది కాకపోతే ఏంటంటే ఇసుక మద్యంలోనే ఈ ఒక్కరవ లోటుపాట్లు ఉన్నాయి అంతేగాని మద్యపానము ఇసుకలో వల్లే కానీ లోటుపాట్లు ఇంకేలాంటివి లేవు గాంధీ కళలు నెరవేరాలంటే ఒక జగనన్న చేశాడు మేము రాజాగారి అయాం రాజుల అయాంలో చూసాం దునబోతులతో బర్రెలతో ఈ గానిగలు అది పోయి ఇప్పుడు ఇంకా మంచిగానే చేస్తాడు జగనన్ననే చేస్తాం మేమైతే తాగేవాళ్ళు తాగుతూ ఉండరు పోయేవాళ్ళు పోతూ ఉండరు మట్టిని ఆక్కోడు మట్టే మట్టిలోనే పోతుల్లా మన దేశం శాశ్వతం కాదు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి